ఇంకా పెద్దగా డెవలప్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జలాలతోని వీటిని ఇటు మూసీని గండిపేట హిమాయత్ సాగర్ని కూడా లింక్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంటే కాళేశ్వరం జలాలతో లింక్ చేసి అటు మూసీని కూడా స్వచ్ఛమైనటువంటి మూసీగా మార్చాలని, గండిపేట హిమాయత్ సాగర్లకు కూడా ఈ కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని చెప్పి కూడా మనం ప్రభుత్వం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా హుస్సేన్ సాగర్ను కూడా రాబోయే రోజుల్లో ఈ గోదావరి జలాలతో లింక్ చేయాలని చెప్పి కూడా దానికి కూడా రూపకల్పన విధి విధానాలను డిజైన్స్ను ప్లాన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకో ముఖ్యమైన నిర్ణయం, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని రీఆర్గనైజేషన్పై పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం 10 జిల్లాల తెలంగాణగా మారింది కనుక 33 జిల్లాల్లో కూడా డిఎంఎండ్హెచ్ఓ పోస్టులను ఈరోజు శాంక్షన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా చాలా పెద్దగా ఉంది, ఇక్కడ 1 కోటి జనాభాకు 1 డిఎంఎండ్హెచ్ఓ ఉంటే ప్రైమరీ హెల్త్ కేర్ మనం పూర్తి స్థాయిలో అందించలేకపోతా ఉన్నాం. టీకాలు కానీ, వ్యాక్సినేషన్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇతర ఈ కరోనా లాంటి సమయాల్లో మరి ప్రజలకు దగ్గరగా పనిచేసే విషయంలో చిన్న జిల్లాలకు 1 డిఎంఎండ్హెచ్ఓ, హైదరాబాద్కు కూడా 1 డిఎంఎండ్హెచ్ఓ ఉంటే పూర్తి స్థాయిలో ప్రైమరీ హెల్త్ కేర్ సేవలు మేము అందించలేకపోతా ఉన్నాం. అయితే ఈరోజు హైదరాబాద్ నగరంలో 6 జోన్లుగా ఉంది, 6 జోనల్ కమిషనర్లతో మన జిహెచ్ఎంసి ఈరోజు పనిచేస్తూ ఉంది. సో ఆ జోన్లకు అనుగుణంగా 6 డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులను క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే 32 + 6 = 38 డిఎంఎండ్హెచ్ఓలు మన రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. 32 జిల్లాలకు 32 డిఎంఎండ్హెచ్ఓలు, హైదరాబాద్ జిల్లాకు 6 డిఎంఎండ్హెచ్ఓల్ని పెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను ఇంకా హైదరాబాద్లో బాగా చేయాలని. బస్తీ దవాఖానాలతో ఇప్పటికే ప్రజలకు చాలా మేలు జరిగింది. ఈ 6 డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులు ఏర్పాటు చేయడం ద్వారా ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ను హైదరాబాద్ ప్రజలకు కూడా దగ్గరగా అందజేయాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలాల్లో 40 మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఆ 40 మండలాలకు కూడా పిహెచ్సిలను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను శాంక్షన్ చేస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంతో ఏమైందంటే మాకు అన్ని చోట్ల కూడా చాలా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్స్, ఇంతకాలం ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కు మొత్తం కాంట్రాక్ట్ సిబ్బందితోనే పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్, జిల్లాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో ఉన్న ఆల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు, అక్కడ పర్మనెంట్ ఉద్యోగులు లేరు. అయితే ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిట్లలో కూడా పర్మనెంట్గా ఉద్యోగులను నియమించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్లో భాగంగా ఈ 40 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్స్, రాష్ట్రంలో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పర్మనెంట్ స్టాఫ్, హైదరాబాద్ నగరంలో 6 డిఎంఎండ్హెచ్ఓలు, రక్తం రాష్ట్ర వ్యాప్తంగా 38 డిఎంఎండ్హెచ్ఓలను మరి నియమించుకునే విధంగా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటిది ఇంకా బలోపేతమై ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చాలాసేపు కూడా దాని మీద చర్చ చేసినటువంటి అంశం మన వ్యవసాయానికి సంబంధించి, ముఖ్యంగా మరి రైతులకు సంబంధించి, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం నిరంతరం పనిచేసేటువంటి రైతు బిడ్డ, రైతు నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. ఈ వ్యవసాయ రంగంలో పలు మార్పులు తేవడానికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో గౌరవనీయులు సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు దయాకర్ రావు గారు, గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, గౌరవనీయులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం చూసాం, వడగళ్ల వాన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పంట కాలాన్ని 1 నెల రోజుల పాటు ముందుకు జరిపినట్టయితే
ఏప్రిల్ నెల వరకు అసలు మనం పంట లేకుండా మార్చ్ నెలాఖరికే కోతలు అయ్యేటట్టుగా మనం చేసుకోగలిగితే మరి రైతుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ వ్యవసాయంలో దేశంలోనే నంబర్ వన్గా అతి ఎక్కువ వరి పంట పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఒకనాడు 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఆ రోజు ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. ఆ రోజు 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నప్పుడు తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అటువంటి వెనుకబడ్డ జిల్లాలు గత ప్రభుత్వాల హయాంలో ఉంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ అవతరించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విధానాల వల్ల, వారు రైతులకు అనుకూలంగా తీసుకునేటువంటి చర్యల వల్ల ఇవాళ దేశంలో నంబర్ వన్ గా వచ్చింది. సో అంత అద్భుతంగా మనం చేసుకున్నాం. రైతుల కోసం రైతు బంధు కానీ, ఈరోజు ఉచిత విద్యుత్ కానీ, ఇవాళ చెరువులు బాగు చేసుకోవడం, ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం, రైతులకు మరి సకాలంలో ఎరువులు విత్తనాలు అందించి ఇంత అద్భుతంగా వచ్చినటువంటి మన రాష్ట్రంలో ఈ అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల మన రైతులు నష్టపోతున్నారు. దీన్ని వానకాలం, ఇప్పుడు వస్తున్న వానకాలం ఒక నెల ముందుకు జరిగితే యాసంగి పంట కూడా ఒక నెల ముందుకు జరుగుతుంది. తద్వారా రైతుల్ని నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు. దీనికి ఏ రకమైన అప్రోచ్ ఉండాలి, ఏ విధంగా మనం రైతుల్ని చైతన్యపరచాలి, వ్యవసాయ శాఖ అధికారులు ఏ రకంగా రైతులతో కోఆర్డినేట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద యుద్ధ ప్రాతిపదికన మరి ఒక ఈ సబ్ కమిటీ చర్చించి ఒక పంటను మనం వానకాలం యాసంగి పంటను ఒక నెల రోజులు ముందుకు తెచ్చుకోవడం ద్వారా మన రైతుల్ని కాపాడుకోవాలనే దాని మీద ఈ సబ్ కమిటీని పనిచేయాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్కు ప్రత్యేకంగా రాష్ట్ర డీజీపీ గారిని కూడా ఈరోజు పిలవడం జరిగింది. చాలాసేపు కూడా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు నకిలీ విత్తనాలు అమ్మినా వారు ఎంతటి వారైనా పీడి యాక్ట్ పెట్టాలని, తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఆదేశించడం జరిగింది. మరి జిల్లాల్లో ఇటు పోలీస్ అధికారులు, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్గా టీములు ఏర్పడి ఎక్కడికక్కడ ఇవి చెక్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు ఉండకుండా చూడాలని చెప్పి ఇవాళ కేబినెట్ అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన పీడి యాక్ట్ పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంటే రైతుల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న కన్సర్న్, రైతుల పట్ల మాకు ఉన్నటువంటి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం. అయితే అయినా కూడా అక్కడక్కడ వస్తున్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది కనుక ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా లోతైనటువంటి చర్చ కూడా చేశారు. ఎక్కడికక్కడ ఈ బృందాలు పనిచేయాలని, విజిలెన్స్ విభాగం పనిచేయాలని, పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగాలని, వ్యవసాయ శాఖ అధికారులు కూడా మనం 0% మన దగ్గర నకిలీ విత్తనాలు అనేటువంటి లేనికుండా ఉండే విధంగా, ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. దీని మీద కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా పనిచేయాలని, ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు జిల్లాలతో సమన్వయం చేసుకొని ఈ విషయం మీద చాలా సీరియస్గా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మక్కలు, జొన్నలు రైతులు నష్టపోతూ ఉన్నారు. ధర తగ్గింది కనుక మక్కలు కొనడానికి, జొన్నలు కొనడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ఆయా వ్యవసాయ శాఖకు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ ఇస్తూ దానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి మరి ప్రభుత్వం తరఫున గ్యారంటీ కూడా ఇస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1 అండ్ 2కు ప్రభుత్వం అనుమతిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇది ముఖ్యంగా ఆ ప్రాంత శాసనసభ్యులు బాలరాజ్ గారు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేయడం, ఇవాళ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉమామహేశ్వర లిఫ్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2ను శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో ముఖ్యమైన అంశం విఆర్ఏలకు సంబంధించి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విఆర్ఏలందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ విఆర్ఏలను మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైనా కొంతమంది గ్రామానికి ఒకరు ఉండాలన్నా, దీంట్లో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంతమంది అవసరం ఉంటారు, లేదా మున్సిపాలిటీస్లో ఎంతమంది అవసరం ఉంటారు,
idantha kuda aa VRA associations toni concerned departments tho charchinchi vidhi vidhanalanu ventane final cheyalani cheppi CCLA Naveen Mittal garini ee roju cabinet aadeshincharam jarigindi. So that the VRA ni regularize chese dantlo kontha mandi rotation lo pani chestunnaru. ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉండాలి, రెవెన్యూలో ఎంతమంది ఉండాలి, మళ్ళీ రేపు ఇబ్బందులు లేకుండా అందరితో కూడా చర్చించి విధి విధానాలతోని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి నవీన్ మిట్టల్ గారిని సిసిఎల్ఏ గారిని ఈరోజు క్యాబినెట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పథకానికి సంబంధించి కూడా మరి వచ్చే 10-15 రోజుల్లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని, రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఆ శాఖ అధికారులకు కూడా క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనము రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత అచ్చంగా అవసరమైతే బడ్జెట్ నుంచే నిధులు ఇచ్చి ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన వనపర్తిలో జర్నలిస్ట్ భవనానికి ఒక 10 గుంటల స్థలాన్ని ఈరోజు కేటాయిస్తూ, జర్నలిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం 10 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో జర్నలిస్టులందరికీ హౌస్ సైట్స్ ఇవ్వడానికి 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఖమ్మం జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీకి ఈ 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ కమిషన్స్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ కమిషన్లో జైన్ కమ్యూనిటీని కూడా అందులో యాడ్ చేస్తూ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇప్పటిదాకా మైనారిటీ కమిషన్లో జైన్స్ లేరు, ఇతర మైనారిటీలు అందరూ కూడా ఉన్నారు. వారి నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని జైన్ కమ్యూనిటీని కూడా ఈ మైనారిటీ కమిషన్ పరిధిలోకి చేర్చడం, మైనారిటీ కమిషన్లో వారిని కూడా ఒకరిని సభ్యుడిగా చేర్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు మైనారిటీ కమిషన్లో 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సో దట్ ఇప్పుడు జైన్స్ను కూడా ఒకరిని సభ్యులుగా చేర్చడం వల్ల 9 మంది సభ్యులు మన రాష్ట్ర మైనారిటీ కమిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మైనారిటీ కమిషన్లో జైన్ కమ్యూనిటీని కూడా సభ్యులుగా చేర్చుతూ సభ్యుల సంఖ్యను 9కి పెంచడం జరిగింది. ఇకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఈ ఒక 10 పోస్టులను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, డెప్యూటీ కంట్రోలర్ కానీ, సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, కొంత ప్రత్యేకంగా దాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఒక 10 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఈరోజు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వనపర్తి జిల్లా గణపురం మండలం కర్నె తండా ప్రైమరీ హెల్త్ సెంటర్ను శాంక్షన్ చేస్తూ అక్కడ 8 పోస్టులను శాంక్షన్ చేస్తూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా ముదోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు 27 పోస్టులను శాంక్షన్ చేస్తూ అక్కడ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ ఉత్సవాలకు సంబంధించి 21 రోజులు దశాబ్ది ఉత్సవాలను రోజు ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం, ఏ రోజు ఏ కార్యక్రమం అనే విధి విధానాలను ఫైనల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో ఈ 21 రోజుల పాటు ఆయా వర్గాల ప్రజలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నటువంటి ఆయా వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మధ్య ఈ 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. సో ఏ రోజు ఏ ఉత్సవాలు జరగాలి, ఆ ఉత్సవాలు ఎలా జరగాలి, రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన ఏంటివి, నియోజకవర్గ స్థాయిలో జరగాల్సిన ఉత్సవాలు ఏంటి, గ్రామ స్థాయిలో జరగాల్సినటువంటి ఉత్సవాలు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ అద్భుతమైన ఫలితాలు మనం సాధించాం. ఇలా రాష్ట్ర సాధనతోనే అవన్నీ కూడా సాధ్యమైనవి. 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉన్న జిల్లాలు ఇవాళ దేశంలో అవార్డులు వస్తే తెలంగాణ అగ్రగామిగా ఉంది. అది పంచాయతీరాజ్ అవార్డుల, మున్సిపల్ అవార్డుల, వ్యవసాయ శాఖ అవార్డుల, ఐటీ డిపార్ట్మెంట్, అది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వీఆర్ ఛాంపియన్స్. ఒకనాడు వెనుకబడ్డ జిల్లాలుగా డిక్లేర్ చేసిన ప్లానింగ్ కమిషన్ ఇలా రాష్ట్ర సాధనతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఇలా దేశంలోనే అత్యంత అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆయా శాఖలు అద్భుతమైన ఫలితాలు సాధించాం. అయితే
కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రభుత్వాలు ఒక రంగంలో ఉంటాయి కానీ తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయంలో అభివృద్ధి సాధించినాం సంక్షేమంలో రోల్ మోడల్గా ఉన్నాం అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉన్నాం ఇది అదేవిధంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఇలా రోల్ మోడల్గానే ఉన్నాం ఒక అంబేద్కర్ విగ్రహం కట్టుకున్న మిషన్ కాకతీయతో చెరువులు చేసిన కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు పూర్తి చేసుకున్న పాలమూరు లాంటి మరో మెగా ప్రాజెక్టు రేపో మాపో పూర్తవుతున్నటువంటి నేపథ్యమైన అది అమరుల స్మారక స్థూపమైన సెక్రటరియేట్ అయినా వి హావ్ బికమ్ ఏ మోడల్ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇలా గొర్రెల పంపిణీ దేశంలో ఎవరు చేయలేదు తెలంగాణ చేసిన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాలు కూడా స్టార్ట్ చేసాయి ఇంకో రెండు మూడు రాష్ట్రాలు మన తరహాలో ఇలా మనను మోడల్గా తీసుకొని మనను స్టడీ చేసి మిగతా రాష్ట్రాలు కూడా స్టార్ట్ చేసినాయి ఇట్లా ఎన్నో పథకాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా చేసుకున్నాం అద్భుతంగా మార్గదర్శకంగా నిలిచినాం కనుక ఇది రాష్ట్రం వల్ల సాధ్యమైంది ఈ తొమ్మిదేళ్ల కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమైంది కనుక ఈ దశాబ్ది ఉత్సవాలను ఆయా వర్గాల ప్రజల చేత లబ్ధిదారుల భాగస్వామ్యంగా 21 రోజుల పాటు ఘనంగా జరపాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది థ్యాంక్ యూ